చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో కొన్ని పార్సిల్స్ పై కరోనా వైరస్ ను గుర్తించారు. ఆటో టైర్ల సంస్థకు చెందిన ప్యాకింగ్లకు న్యూక్లిక్ యాసిడ్ తో పరీక్షలు చేయగా వాటిపై వైరస్ ను కనుగొన్నారు. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం ఆయా సంస్థ స్టోర్స్ ను మూసివేయించింది. కోవిడ్ వచ్చిన వ్యక్తి పార్సిల్స్ ను ప్యాక్ చేశాడని నిర్ధారించింది. కరోనా నుంచి బయటపడకముందే ఇండియాలో బర్డ్ ఫ్లూ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో పెద్ద మొత్తంలో కాకులు, నెమళ్లు, బాతులు, కోళ్లు చనిపోతున్నాయి. ముందస్తు జాగ్రత్తగా కేరళలో వేలాది పక్షులను చంపేస్తున్నారు. హిమాచల్లోని పలు ప్రాంతాల్లో చికెన్, గుడ్లు, చేపల విక్రయంపై నిషేధాన్ని విధించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 11న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ కు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకాకు డీసీజీఐ అనుమతి ఇవ్వగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కు సిద్ధమవుతున్నాయి. తొలి దశలో భాగంగా వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇస్తారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు కోల్కతాలోని వుడ్లాండ్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్లో ఇటీవల చికిత్స పొందిన గంగూలీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. కొన్ని రోజుల్లో దాదాపు యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినా తమ పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. పాకిస్తాన్ లాగే ఏపీలోనూ హిందూ ఆలయాల ధ్వంసం జరుగుతోందని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షులు స్వామి చక్రపాణి మహారాజు విమర్శించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మానసిక ధోరణిలోనే సీఎం జగన్ ఉన్నారంటూ మండిపడ్డారు. రామతీర్థం ఘటనతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, విగ్రహాలను ధ్వంసం చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని ఢిల్లీలో డిమాండ్ చేశారు. తెలంగాణలో వ్యాక్సిన్ ఎప్పుడొచ్చినా వెంటనే పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమవుతోంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు ఇప్పటికే హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలోని 7 కేంద్రాల్లో డ్రై రన్ చేపట్టగా జనవరి 7-8 తేదీల్లో రాష్ట వ్యాప్తంగా డ్రై రన్ కొనసాగుతోంది. డ్రై రన్ లో వ్యాక్సిన్ వేయడం మినహా 4 దశల్లో జరిగే ప్రక్రియను పరిశీలిస్తారు. దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని తెలుగుదేశం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన టీడీపీ కేంద్ర కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రతినిధుల బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు పంపాలని డిసైడ్ అయింది. అలాగే చంద్రబాబు ఇతర నేతలు ఈ విషయంపై గవర్నర్ను కలుస్తారు. ఏపీలో ఇటీవల ఆలయాల్లో వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులకు గురవుతున్న ఆలయాలను పరిశీలించడానికి ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. ఆలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు పర్యటనలో భాగంగా స్థానికులతో ఆయన సంప్రదింపులు జరుపుతారు. సంక్రాంతి సెలవుల తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ క్లాసులు నవంబర్ 2 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ లో జరుగుతుండగా పండుగ సెలవుల అనంతరం ఇంటర్ బోర్డు నేరుగా క్లాసులు నిర్వహించనుంది. ఆన్లైన్ ప్రవేశాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆఫ్లైన్ ప్రవేశాలకు ఇంటర్ బోర్డు ఈ వారంలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. అమ్మఒడి 2 విడతలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈసారి లబ్దిదారుల ఖాతాలో 15,000 కాకుండా 14,000 జమ చేయనుంది. మరో 1,000 పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం నేరుగా స్కూల్స్కి ఇవ్వనుంది. గత ఏడాది సర్కార్ 15,000 జమ చేసింది. అందులో నుంచి 1,000 విద్యార్థులే నేరుగా స్కూళ్లకు చెల్లించాలని షరతు పెట్టింది. ఈ విధానంలో సమస్యలు రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మెగా కాంపౌండ్కు చెందిన ముగ్గురు అగ్ర హీరోలు మారేడుమిల్లిలో సినిమా షూటింగ్కు సిద్దమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో పుష్ప చిత్రీకరణ తీగా త్వరలోనే మళ్లీ ఆయన అక్కడకు వెళ్లనున్నారు. ఆచార్య షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా మారేడుమిల్లికి వెళ్లనుండగా అనంతరం అక్కడికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్లనున్నారని, చిరు చరణ్పై కొన్ని సీన్లను చిత్రీకరిస్తారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తుండగా వకీల్ సాబ్ షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. రాజకీయ పనులో బిజీతో మిగతా సినిమాలపై ఒత్తిడి పడక సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేయనున్న అయ్యప్పనుం కోషియం రీమేక్, కృష సినిమాలను సమాంతరంగా చేయాలని పవన్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు 2 సినిమాల దర్శకులు నిర్మాతలకు చెప్పి షెడ్యూల్ వేయించుకోగా 2 మూవీలను ఒకే సమయానికి పవన్ కంప్లీట్ చేయనున్నారు.